విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం చంద్రపేట వార్డు కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సిరిసిల్ల చుట్టుపక్కల 7 గ్రామాలు చంద్రంపేట, రగుడు, చిన్న బోనాల, పెద్ద బోనాల, సర్దాపూర్, పెద్దూర్, ముష్టిపల్లి గ్రామాలను సిరిసిల్ల మున్సిపల్లో వినిలం చేశారు. దీంతో విలీన గ్రామాల ప్రజలకు ఉపాధి కరువుగా మారి 100 రోజుల ఉపాధి హామీ పనులు కరువయ్యాయని, మున్సిపల్ పనులు విపరీతంగా పెరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇల్లు పర్మిషన్ కొరకు లక్షల్లో ఫీజు, నెలలు గడుస్తున్న అందని పర్మిషన్ నెలకొందని, మున్సిపల్ కలిస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పిన నాయకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా మారిందని అన్నారు. మున్సిపల్ వద్దు, గ్రామ పంచాయతీ కావాలని విలీన గ్రామాల ప్రజలు కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థి అయినటువంటి కేకే మహేందర్రెడ్డి గారు తన బాండ్ పేపర్ రాసి ఇవ్వడమే కాకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విలీన 7 గ్రామాలను తిరిగి యథావిధిగా గ్రామ పంచాయతీగా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మరియు బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన రాణి రుద్రమరెడ్డి గారు కూడా ఈ విలీన గ్రామాలను గ్రామ పంచాయతీగా చేసడానికి తను కూడా మద్దతు తెలిపారు. కావున ఏ పార్టీ కూడా దీనికి వ్యతిరేకంగా లేదు. కావున ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష నాయకులు అందరి అభిప్రాయం తీసుకొని తిరిగి యథావిధిగా గ్రామ పంచాయతీలుగా చేయాలని ఈ మా 7 గ్రామాల విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే విలీన గ్రామాలు ఉన్నాయో వీటిని మున్సిపాలిటీలో కలపడం వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ చిన్న సమస్య ఉన్నా మున్సిపల్ దగ్గరికి వెళ్ళలేక వృద్ధులు కానీ, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు కానీ, కొత్తగా ఇండ్లు నిర్మించుకోవాలనుకున్న ఈ విలీన గ్రామాలను మున్సిపల్లో విలీనం చేసి గ్రామ పంచాయతీలను దీన్ని పెద్ద మున్సిపల్గా తయారు చేయడం జరిగింది. దానివల్ల గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతున్నది. వెంటనే ఈ విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. విలీన గ్రామ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి గత 3-4 రోజుల నుంచి మరి ప్రతి గ్రామంలో కూడా ఏదైతే మున్సిపాలిటీలో విలీనం చేసిన అన్ని గ్రామాల్లో కూడా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరి నాయకులు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి మరి ఈ గ్రామాల్లో ప్రజలు పడుతున్నటువంటి బాధలను అర్థం చేసుకొని వెంటనే గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని చెప్పి నిరసన కార్యక్రమానికి రోజు రోజు కూడా పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాయి. వెంటనే వారు నెరవేర్చాలని చెప్పి మరి ఈరోజు చందపేట గ్రామంలో పెద్ద ఎత్తున మరి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజులలో మరి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తం చేయబోతా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, మరి వెంటనే గ్రామ పంచాయతీల దిశగా మరి మీ నాయకులందరూ కూడా మరి ఒకసారి మరొకసారి ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. విల్ల గ్రామాల ఐక్యత, విల్ల గ్రామాల ఐక్యత సాధిద్దాం, 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 సాధిద్దాం.